అది 1970 అమెరికాలోని ఓవి అనే ప్లేస్లో వయసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లోంచి బయట పంపేయాలంటే ప్రతి తల్లిదండ్రులు భయపడేటోళ్ళు. దానికి కారణం అక్కడ జరిగిన షార్ట్ టైంలో జరిగిన 3 రేప్ కేసులు. అవన్నీ చేసింది ఒక్కడే. వాడు ఇంకా బయట తిరుగుతున్నాడు, వాడిని ఇంకా పోలీసులు పట్టుకోలేదు. బేసిక్గా మనం ఒక రేప్ చేశాడని చెప్పగానే వాడి మీద చాలా కోపం వచ్చేసి వాడిని చంపేయాలి, పిసికేయాలి అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. కానీ ఈ వ్యక్తి కథ తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి జాలి దయాన్ని ఖచ్చితంగా వస్తాయి. సో మరింకెందుకు ఆలస్యం, తన గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ రామకృష్ణ, వెల్కమ్ టు సూపర్ డీలక్స్. సో ఆ 3 హత్యలు చేసింది ఒకే వ్యక్తి అని తెలిసింది. ఆ వ్యక్తి పేరు బిల్లీ మిల్గన్. కొన్నాళ్ళ తర్వాత పోలీసులు తను అరెస్ట్ చేసి విచారణకు తీసుకెళ్లారు. విచారణలో బిల్లీ మిల్గన్ ఏం చెప్పాడంటే, ఆ రేపులు నేను చేయలేదు, నాలో ఉన్న అడాలని ఒక ఫీమేల్ చేసింది, తను లెస్బియన్ అని చెప్పాడు. సో దానికి పోలీసులు కొద్దిగా షాక్ అయ్యి రేపైన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళింది నిజమే, అటాక్ చేసింది నిజమే, కానీ ఒక అబ్బాయి తీసుకెళ్ళి రేప్ చేస్తే ఎలా చేస్తారో అలా చేయలేదు. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి మీద కోరిక ఉంటే తను ఎంతవరకు వెళ్తుందో అది మాత్రమే చేశాడు. ఇది టెక్నికల్గా రేప్ ఏం చేయలేదు అని అమ్మాయిలు చెప్పారు పోలీసులకి. ఇదేంటంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంది అనుకోకండి, సింపుల్గా చెప్పాలంటే మనం చూసిన అపరిచితులు సినిమా ఇది. సో సినిమాలో మనకేంటంటే రాము అనే క్యారెక్టర్ మీద రెమో అండ్ అపరిచితులు వచ్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఒకే వ్యక్తి మీద 23 మంది వచ్చిపోతూ ఉన్నారు. ఇదే విషయాన్ని మనం డీప్గా పోవాలనుకుంటే అది 1950. సో బిల్లీ మిల్గన్ 1955 ఫిబ్రవరి 14 అంటే వ్యాలెంటైన్స్ డే రోజు జన్మించాడు. సో వాళ్ళ అమ్మ ఏంటంటే సెక్సువల్గా చాలామందితో కనెక్షన్స్ ఉండడం వలన వాళ్ళ నాన్నకు కూడా వాళ్ళ అమ్మ నచ్చేది కాదు, అట్లనే తన పిల్లలు కూడా నచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళ అమ్మకి ఎంత మారమన్నా మారేది కాదు, ఆ కోపాన్ని ఎలా చూపించగలో తెలియక పిల్లల్ని తెగ టార్చర్ పెడుతుండే అనమాట. సో బిల్లీకి 5 సంవత్సరాలు ఉన్న వయసులో అప్పటి నుంచే తన ఫాదర్ చాలాసార్లు సూసైడ్ చేసిన ట్రై చేశాడు, కానీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. చివరగా ఓసారి తన కారులో కూర్చొని కార్ మోనాక్సైడ్ పాయిజన్ వదిలేసి సో అటాక్ ట్రై చేశాడు. సో ఈసారి ఏమైందంటే అది వర్కౌట్ అయ్యింది, తను చనిపోయాడు. తను చనిపోయాక కూడా వాళ్ళ అమ్మ ఎటువంటి మార్పులు లేకుండా ఆ తర్వాత కూడా చాలామందితో సెక్సువల్గా మూవ్ అయ్యి తను సెక్స్ చేసిన ఒక కాయని చూసుకుని పెళ్లి చేసుకుంది. సో బిల్లీకి సెకండ్ ఫాదర్ అయినా కూడా వచ్చాడు. సో ఈయన ఎలాంటాడు అంటే, ఈయన పాత అంటే తన ఫాదర్ కంటే ఇంకా టార్చర్ పెట్టేవాడు అనమాట. ఎలా అంటే సెక్సువల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా టార్చర్ పెట్టేశాడు లిటరల్గా. అంటే ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బిల్లీతో ఒక గొయ్యి తీపించి దాంట్లో బిల్లీనే పడుకోమని చెప్పి నేను మట్టి కప్పేస్తాను, నేను పాతేస్తాను, చంపేస్తాను అని చెప్పేసి విపరీతంగా టార్చర్ పెట్టేవాడు. సో ఆ వయసులో ఆ పిల్లాడికి ఏమనిపించిందంటే, ఇది ఇంత ప్రెషర్ నా మీద ఎందుకు పడుతుంది, ఇదంతా నేనెందుకు తీసుకోవాలి, ఈ పెయిన్ ఇంకెవరైనా తీసుకుంటే బాగుండే అనే థాట్ ఫస్ట్ టైం తన మైండ్లోకి వచ్చింది. సో అప్పుడే డేవిడ్ అనే క్యారెక్టర్ తను క్రియేట్ చేసుకున్నాడు, తనకు తానుగా మెంటల్గా క్రియేట్ చేసుకున్నాడు. ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు, ఫిజికల్గా కానీ సెక్సువల్గా అటాక్ చేసినప్పుడు డేవిడ్ అనే క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతుండే. సో ఇలా తన లైఫ్ టైంలో చాలా సిచ్యువేషన్స్కి, చాలా అవసరాలకి చాలామంది ఇట్లా వచ్చి వెళ్ళిపోయి ఒక డిఫరెంట్ పర్సన్లా తయారయ్యాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, అపరిచిత సినిమాలో సదా లంచం ఇచ్చే సీన్లో తను హోటల్ రూమ్కి వెళ్ళేసి రెమోగా, రాముగా అండ్ అపరిచితులాగా మారి సిచ్యువేషన్ తగ్గట్టు మారిపోయి బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అదే టైప్లో కూడా మన బిల్లీ మిల్గన్ కూడా అలానే తన లైఫ్ టైం అలానే గడిపాడు. ఇలా పోలీస్ విచారణ జరుగుతున్న బిల్లీ మీద తన వేలిముద్ర తీసుకున్నప్పుడు పోలీసులకు అర్థమైంది ఏంటంటే, ఈయన మీద రేప్ కేసులే కాదు దొంగతనాలు కూడా ఉన్నాయని అర్థమైంది. ఇంకా డీప్కి వెళ్ళారు పోలీసులు. అప్పుడు అర్థమైంది ఏంటంటే, తినలో 1 or 2 కాదు 23 మంది ఉన్నారని తనకు అర్థమైంది. సో తనతో కలిపి 24 క్యారెక్టర్స్ ఉన్నాయి. అయినా ఒక మల్టిపుల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం పోలీసులకు తెలిసింది. సో బిల్లీ మిల్గన్లో అవసరం తగ్గట్టు వచ్చిపోయే క్యారెక్టర్స్ మొత్తం 24 ఉన్నాయని తెలిసింది. సో వాటిలో కొన్ని నేను మీకు ఇప్పుడు చెప్తా. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే క్రిస్టోఫర్. ఈయన 13 ఏళ్ళ పిల్లాడు. వీనికి డ్రమ్స్ అంటే బాగా ఇష్టం, వీనికి మట్టి అంటే చాలా భయం. ఎందుకంటే తన చిన్న వయసులో మట్టి తవ్విపించి దీన్ని పాతేస్తని వాళ్ళ ఫాదర్ భయపడడం వల్ల దీనికి మట్టి అంటే ఆటోమేటిక్గా భయం వచ్చిందనమాట. అండ్ సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి ఆర్థర్. ఈయన అమెరికాలో పుట్టినా కూడా బ్రిటిష్ వాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు. చాలా తెలివైనవాడు, అంటే చాలా ఐక్యూ పవర్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఈయనకి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైజన్. రైజన్ అంటే ఈయన కరాటే బాగా అలవాటు ఉంది, కరాటే కుంఫుల్ అంటే నేర్చుకున్న వ్యక్తి. అపరిచితుడు సినిమాలో లీడ్ క్యారెక్టర్ అన్నట్టు, అంటే మంచి బలం, అంటే ఫిజికల్గా
ఎంతవరకైనా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ అని పేరు. క్యారెక్టర్ వచ్చేసి యాలన్. ఈయన చాలా తెలివైన వ్యక్తి. అంటే ఎంతలా అంటే ఎదుటి వ్యక్తుల్ని సింపుల్గా మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి టామీ. ఈయన స్కిప్ మాస్టర్ అన్నట్టు. అంటే మనకి ఎప్పుడైనా టైట్ పొజిషన్లో ఉన్నాడు, మనం ఇరుక్కున్నామనగా టైంలోనే మనం మాటలు మార్చేసి తను బయటకు వెళ్ళిపోయి తను ఎలా స్కిప్ అయిపోతాడు. నెక్స్ట్ వచ్చేసి డానీ. ఈయనకి ఈయన భయం భయాన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ అనమాట. అంటే ఎప్పుడైనా బిల్లీ మిల్గన్కి భయం భయపడే సమయాల్లో ఈయన ఎంటర్ అయిపోయి ఆ భయాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. సో ఇలా ఉన్నారు చాలా క్యారెక్టర్స్. దాంతోపాటు డేవిడ్ ఏ ప్రాబ్లం లేనప్పుడు తను వస్తాడు. అంటే తను రిలాక్స్గా ఉన్నప్పుడు వచ్చేసి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు. ఇలా తనలో మొత్తానికి 24 క్యారెక్టర్లు ఉంటుండే. సో బిల్లీలో ఉన్న క్యారెక్టర్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఎవరంటే అడార్న్. ఈమె ఒక లెస్బియన్. సో తిని ఇది ఎట్లా అంటే బిల్లీకి ఎప్పుడైనా ఎప్పుడైతే ప్రేమ అనేది కావాలనిపిస్తుందో అప్పుడు తను క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఇది. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తనలో ఉన్న 23 క్యారెక్టర్స్ కూడా అందరికీ తెలుసు అన్నట్టు. సో వాళ్ళ మధ్యన కూడా ఒక రిలేషన్షిప్ ఉండేది. సో అడాలనకి అక్కడ ఉన్న 23 మందిలో ఏ రిలేషన్షిప్ నచ్చకపోవడం వల్ల బయటపడింది. సో దానివల్లే 3 రేప్ కేసులు అనేవి జరిగాయి అనమాట. సో బిల్లీ గురించి తెలుసుకున్న పోలీసులు తను ఒక ఖైదీలా కాకుండా ఒక పేషెంట్లా ట్రీట్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి జైలుకి కాకుండా ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. సో అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఏం చేశారంటే బిల్లీ గురించి తెలుసుకుని చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి తనలో ఉన్న 23 క్యారెక్టర్ గురించి తెలుసుకుని ఒక బుక్ రాసుకుని ఒక ప్రాపర్గా ఒక డిజైన్ చేసుకుని తనని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అది ఎలా అంటే 23 మందిల్ని హ్యాండిల్ చేయడానికి 24 క్యారెక్టర్ ద టీచర్ అనే క్యారెక్టర్ని తనలో క్రియేట్ చేయించాడు తన మైండ్లో. సో ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళిపోకుండా అవన్నీ కంట్రోల్ చేసేలాగా ఒక 24 క్యారెక్టర్ అన్నట్టు ఉండేది తనే ద టీచర్. సో ఏమైందంటే అక్కడ నుంచి కొద్దిగా తనకు మెల్లమెల్లగా క్యూర్ అవుతూ వచ్చింది. సో ద టీచర్ అనే క్యారెక్టర్ బిల్లీలోకి వచ్చిన తర్వాత మిగతా క్యారెక్టర్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది. తన మిగతా జీవితాన్ని మొత్తం ద టీచర్ హ్యాండిల్లోనే ఉండేది. సో చివరి రోజుల్లో తన క్యాన్సర్ వచ్చి 2014 చనిపోయాడు. సో ఈ కథలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్లో 3 ఉన్నాయి. అదేంటిదంటే ఫస్ట్ వన్ వచ్చేసి తనలో 24 క్యారెక్టర్ ఉన్నా కూడా దాంట్లో ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వల్లే తన రేప్ కేసులో దొరికిపోయాడు. సెకండ్ థింగ్ ఏంటంటే తను ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇట్లా మల్టిపుల్ డిజార్డర్ అనే వ్యాధితో రేప్ కేసు నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తి ఈయనని. అండ్ థర్డ్ వన్ వచ్చేసి 24 క్యారెక్టర్ని హ్యాండ్ చేయడం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకుని చివరి రోజుల్లో తను ఒక కింగ్లా బతికాడు. సో ఇది బిల్లీ మిలియన్ కథ. సో ఈ కథలో అవి దెయ్యాలా లేకపోతే ఆత్మల ఆయన క్రియేటింగ్ అని నాకైతే అర్థం కాలేదు. ఇదంతా అబద్ధం అయితే ఖచ్చితంగా కాదు, ఇదంతా నిజమని. కావాలంటే మీరు బిల్లీ మిలిగిన స్టోరీ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా బ్లాగ్స్ వస్తాయి, మీకు ఒప్పుకున్నంతవరకు చదువుకోవచ్చు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరికొన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కొద్దిగా గట్టి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.